फ्रेंड्स मीलो एवरकैना मन डैली इंट्लो वाडे ई बल्बुलनु असलु एला तयारु चेस्तारु अन्न डौट मीकु एप्पुडैना वच्चिंदा अलागे ई बल्बुलनु एला इन्नि डिफरेंट षेप्लो एला इन्नि डिफरेंट कलर्स्लो तयारु चेस्तारु अनि मीरु एप्पुडैना आलोचिंचारा सो ई विषयालन्नी मीकु तेलियालंटे ई वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि अलागे मीरुकन्ना चानल इंका सब्स्क्राइब चेसुकोकपोते ना चानल इप्पुडे सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान नि कूडा याक्टिवेट चेसुकोंडि सो దీంతో నేను పెట్టే వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్ గా కూడా ఉంటుంది సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా yellow phosphorus అనే కెమికల్ ని ఒక మిషన్ లో వేసి దానికి కొన్ని కెమికల్స్ ని యాడ్ చేసి ఒక పేస్ట్ లా తయారు చేస్తారు అలా తయారు చేసిన తర్వాత మిషన్ల సహాయంతో ఒక చిన్న వైర్ మీద ఈ yellow phosphorus పేస్ట్ ని పెట్టే విధంగా దానికి ఒక చిన్న వైట్ లేయర్ ని మిషన్ల సహాయంతో అతికిస్తారు ఇలా అతికించిన తర్వాత ఈ వైట్ లేయర్ పైన ఈ yellow phosphorus పేస్ట్ ని పెట్టి కాసేపు ఆరబెడతారు అయితే మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు బల్బులో వాడేది టంగస్టన్ అనే మెటల్ కదా అని కానీ ఈ టంగస్టన్ అనేది కాస్ట్ ఎక్కువ అలాగే ఇది బల్బులో ఒక్కసారి రాలిపోతుంది కూడా కానీ yellow phosphorus అలా కాదు దీన్ని ఎక్కువగా ఇప్పుడు వచ్చే LED బల్బుల్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు అలాగే yellow phosphorus ని యూస్ చేయడం వల్ల ఇవి ఎక్కువ రోజులు పని చేస్తూనే ఉంటాయి అయితే వన్స్ వీట్ని ఒకసారిగా ఫిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయా లేదా అనేది మిషన్ల సహాయంతో టెస్ట్ చేస్తారు అంతే కాకుండా వాటిలో కొన్ని శాంపిల్స్ ని తీసుకొని అవి కరెక్ట్ గా లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తారు వన్స్ ఈ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత ఈ ఫిలమెంట్స్ ని బల్బులోకి అమర్చడానికి పంపిస్తారు ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద టెస్ట్ ట్యూబ్స్ లాంటివి తీసుకొని ఒక పెద్ద మిషన్ లో పెడతాడు ఈ మిషన్ ఆ ట్యూబ్స్ ని బాగా కాల్చి వాటిలోకి గాలిని పంపిస్తుంది దీంతో అవి ఒక పర్ఫెక్ట్ బల్బ్ ఆకారాన్ని పొందుతాయి సో ఇలా బల్బ్ యొక్క ఔటర్ పార్ట్ ని తయారు చేస్తారు అయితే ఇప్పుడు బల్బ్ లోపల ఉండే ఫిలమెంట్ ని అమర్చడానికి కావాల్సిన గ్లాస్ ట్యూబ్స్ ని ఈ విధంగా ఒక పక్క నుంచి తయారు చేస్తారు సో ఇప్పుడు ఆ ట్యూబ్స్ కి కొంతమంది వ్యక్తులు ఈ yellow ఫిలమెంట్ స్ట్రిప్స్ ని మిషన్ల సహాయంతో అతికిస్తారు అలా అతికించిన తర్వాత వాటిని ఆ గ్లాస్ ట్యూబ్స్ కి ఒక ఆర్డర్ లో అతికిస్తారు సో ఇప్పుడు ఈ స్టేజ్ లో బల్బ్ యొక్క ఔటర్ గ్లాస్ ని ఇన్నర్ గ్లాస్ ని ఒకటిగా అతికిస్తారు అలా అతికించిన తర్వాత బల్బ్ లో ఉన్న ఆక్సిజన్ ని బయటికి తీసేసి ఆర్గాన్ గ్యాస్ ని ఆ బల్బ్ లోకి ఇంజెక్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకునే గ్లాస్ ని ఉపయోగించి వాటిని డిఫరెంట్ సైజెస్ లో తయారు చేస్తారు అంతే కాకుండా అవి ఎంత వరకు కాంతిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనేది కూడా టెస్ట్ చేసి వాటిని ప్యాకింగ్ సెక్షన్ కి తరలిస్తారు
सो फ्रेंड्स वीडियो मेक कामेंट सेक्शन शेयर चेसुकोंडी अलग वीडियो का नच्चिनट्लयिते लाइक चेसी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की कूडा शेयर चेयंडी मरी इंटरेस्टिंग अंड इनफॉर्मेटिव वीडियोस कोसम मन चैनल इप्पुडे सब्सक्राइब चेसुकोंडी थैंक यू।